కొంతకాలానికి ప్రపంచం మొత్తంగా పురుషుల జననాలు నిలిచిపోనున్నాయన్న వార్తలు గుప్పమున్నాయి. పరిణామ క్రమంలో చోటు చేసుకోనున్న ఈ కొత్త మార్పుకు అనేక కారణాలున్నాయని అంటున్నారు పరిశోధకులు. సో పురుషుల జననం పూర్తిగా తగ్గిపోయి ప్రపంచం మొత్తం ఆడవాళ్లే ఉంటారని చెప్తున్నారు. ఇప్పటికే ఈ మార్పు మొదలైందని అంటున్నారు శాస్త్రవేత్తలు. పరిణామ క్రమంలో ఓ కొత్త వైనం మగవారిలో అలజడి రేపుతోంది. పురుష క్రోమోజోమ్ అంతమవుతూ ఉండటంతో రేపటి కాలంలో పురుషుల జనన తగ్గిపోనుందని సమాచారం. దీంతో ప్రత్యామ్నాయ వ్యవస్థ అనివార్యం కావచ్చునంటున్నారు. ఈ విషయం మూషిక జాతులపై జరిగిన పరిశోధనలో వెల్లడైంది. నిజానికి మానవులు సహా క్షీరదాల జాతుల్లో పునరుత్పత్తి కోసం ఆడ మగ అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎక్స్ వై క్రోమోజోమ్లు కీలక పాత్ర పోషిస్తాయి. పుట్టబోయే బిడ్డ ఆడ మగ అన్నది నిర్ధారించే బాధ్యత వై క్రోమోజోమ్లోని కీలక జన్యువుదిగా ఉంటుంది. అయితే మానవుల్లోని ఈ క్రోమోజోము క్రమంగా క్షీణిస్తోందని, కొన్ని లక్షల ఏళ్ల తర్వాత అది పూర్తిగా కనుమరుగు కావచ్చునని అంచనాలున్నాయి. దీనిపై చాలా కాలంగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఫలితంగా మానవాళిలో పురుష సంతతి అంతరించిపోవచ్చునన్న వార్తలు కలవరం సృష్టించాయి. అయితే తాజాగా మూషిక జాతిపై జరిగిన పరిశోధనలలో కొన్ని విషయాలు ఊరటనిస్తున్నాయి. వై క్రోమోజోము ఇప్పటికే అంతరించిపోయిన కొన్ని జాతులకు సంబంధించిన జీవులు ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయని వెల్లడైంది. అంటే రేపు మనుషులలోనూ వై క్రోమోజోమ్ అంతరించినా పర్వాలేదని అన్వయించుకొని ఊరట చెందుతున్నారు. ముఖ్యంగా స్పైనీ ర్యాట్ జాతిలో ఆవిర్భవించిన కొత్త వ్యవస్థ పురుష జన్యువుకు ప్రత్యామ్నాయంగా మారిన తీరును శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. మొదట మగజాతి అంతరించకపోతే ఎలా అన్న సమస్యకు ఇదో పరిష్కారంగా భావించటం జరిగింది. స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి. పురుషుల్లో ఎక్స్తో పాటు వై క్రోమోజోమ్ కూడా ఉంటుంది. ఎక్స్లో దాదాపు 900 జన్యువులు ఉంటాయి. వైలో మాత్రం 55 జన్యువులే ఉంటాయి. పిండంలో పురుష సంబంధిత వ్యవస్థల వృద్ధిని ప్రేరేపించే ముఖ్య జీన్ కూడా ఇందులో ఉంటుంది. అండం, శుక్రకరం ఫలదీకరణం చెందిన 12 వారాల తర్వాత ఈ మాస్టర్ జన్యువు క్రియాశీలమవుతోంది. వృషణాల వృద్ధిని నియంత్రించే ఇతర జన్యువులను స్విచ్ ఆఫ్ చేస్తోంది. ఇలా వృద్ధి చెందే పిండాస్థ వృషణాలు టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్లను తయారు చేస్తాయి. అవి పిండాన్ని మగ శిశువుగా మారేలాగా చూస్తాయి. ఈ మాస్టర్ జన్యువును సెక్స్ రీజియన్ ఆన్ ద వై అని చెబుతున్నారు. ఇక లింగ నిర్ధారణలో భాగంగా ఇది XOX9 అనే జన్యువును క్రియాశీలం చేస్తోంది. ఈ జీన్ వెన్నెముక ఉన్న అన్ని జీవుల్లో మగ సంతతి రూపుదిద్దుకోవడంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. అయితే ఈ విషయంపై పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞులు తూర్పు ఐరోపాలోని మోల్వోల్, జపాన్లోని స్పైనీ ర్యాట్స్ అనే మూషిక జాతుల్లో వై క్రోమోజోమ్లు SRY పూర్తిగా అంతరించాయి. అయినా ఆ జీవులు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. స్పైనీ ర్యాట్లో పరిస్థితిని జపాన్ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఈ జీవిలోని వైకి సంబంధించిన జన్యువుల్లో సింహభాగం ఇతర క్రోమోజోముల్లోకి వలస వెళ్ళినట్లు స్పష్టమైంది. అయితే కీలకమైన SRY జన్యువు జాడ మాత్రం లేదు. దీనిపై మరింతగా శోధించిన శాస్త్రవేత్తలు అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. కేవలం మగజీవుల్లోనే ఉన్న జన్యుక్రమాలను గుర్తించారు. వాటిపై మరింత దృష్టి సారించినప్పుడు అసలు విషయం బయటపడింది. లింగ నిర్ధారణ జన్యువైన SOX9 వద్ద చిన్న వైరుధ్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మార్పు వల్ల SRY లేకుండానే SOX9 పనిచేస్తోందని అర్థమవుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఫలితంగా ఈ జీవుల్లో వై క్రోమోజోములు లేకపోయినప్పటికీ మగ సంతానం వృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు. క్షీరదాల్లో ఎక్స్లో భారీగా వైలో స్వల్ప సంఖ్యలో జన్యువులు ఉంటాయి. ఫలితంగా స్త్రీ పురుషుల్లో ఎక్స్ జన్యువుల పరంగా అసమానత నెలకొంది. ప్రతి 10 లక్షల సంవత్సరాలకు 5 చొప్పున జన్యువులను వై కోల్పోయిందన్నమాట. ఈ లెక్కన చూస్తే 1.1 కోట్ల సంవత్సరాల్లో మిగతా 55 జన్యువులు కూడా అంతం కావచ్చునని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ప్రకటన కలకలం సృష్టించింది.